ఈరోజు ధనుర్ మాసంలో 11వ పాసురానికి చేరుకున్నాం. అమ్మ గోదాదేవి ఈ పాసురంలో మరొక చిలుకత్తెను మేలుకొలుపుతుంది. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఎలా మేలుకొలుపుతుంది అమ్మవారు తెలుసుకుందాం. కట్టుక్కరవై కణంగల్ పలకరందు సెత్తార్ కిరరేచ్చు శరచ్చెయ్యం புத்தமன்றில்லாத கோவலர்தம் போர் கொடியே புத்தல் வல்குல் குணமேலே போதராய் சுத்தத்துத்தோது மாலெல்லாரம் வந்து நின் முத்தம் முகிந்து முயல்வண்ணன் தேர்ப்பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்தை கிறங்கும் பொருளே லோரம்பாவாய் அணி ஸ்தோத்திராண்டி சேஸ்துண்டி. లోపల ఒక గోపిక నిద్రిస్తుంది, గాఢమైన నిద్రలో ఉంది. ఆమె ఓ సంపన్నురాలా సెల్వ పెండాటి, ఓ సంపన్నురాలా, ఓ అమ్మ ఇలా నువ్వు నిద్రపోతున్నావు, నీ నిద్రకు అర్థం ఏమిటమ్మా? మేము నిన్ను చేరి నిన్ను మేలు కొలపడానికి వచ్చాము. మరి మనం అందరం కూడా వెళ్ళి ఆ శ్రీకృష్ణ భగవాని నందగోపన భవనానికి చేరుకోవాలి కదా. ఇలా నిద్రపోవడం తగదు. ఇంకేమంటున్నారు? అనేకమైనటువంటి లేత దూడలు కలిగిన ఆవుల మందులు ఎన్నో ఉన్నాయి. లేత దూడలు అంటే అప్పుడు ఎక్కువ పాలిస్తాయన్నమాట అది ఆవులు. లేత దూడలు, చిన్న దూడలు ఉన్న ఆవులు ఎక్కువ పాలిస్తాయి. అలాంటి ఆల మందులు అనేకం ఉన్నాయట. ఒక మంద అంటే ఎన్ని ఆవులు ఉంటాయో తెలియదు. అలా అనేక ఆవుల మందులు ఉండి తర్వాత అలాంటి ఆవుల పాలు పితికేటువంటి గొప్పవాడు మనం ముందే చెప్పుకున్నాం. అక్కడ నందగోపంలో పాలు పెట్టుకోవాలంటే ఒక మల్లయుధుడు లాంటి వాళ్ళు కావాలట. అట్లా పాలిస్తాయి ఆవులన్నీ కూడా. అలాంటి బలశాలులు ఎవరైనా శత్రువులతో కనుక యుద్ధం చేయాల్సి వస్తే శత్రువు వీళ్ళ దగ్గరికి వచ్చేంత సమయం ఇయ్యారు. వీళ్ళే శత్రువు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి యుద్ధం చేసి ఓడించే పరాక్రమం కలిగిన వాళ్ళు. ఏ దోషము లేనటువంటి గొప్ప వంశస్థుల ఇంట్లో పుట్టినటువంటి ఓ సంపన్నురాలా, నువ్వు నిద్ర మేలుకొను, మనమందరం కూడా ఆ భగవంతు ముక్త మిగిలివన్న పేర్పడ ఆ నీలమేఘశ్యాముడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క పాదారవిందాలను దానం చేద్దాం. ఆయన వైభవాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం, స్మరిద్దాం. అలా భగవంతు యొక్క కృపకు పాత్రులవుదాం రండి అని చెప్పి ఈ లోకి పాసురంలో మరొక గోపికను మేలుకొలుపుతుంది గోదాదేవి. ఈరోజు మనకి ఆ గోదాదేవి 11వ పాసురంలో ఏం తెలియజేసిందో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.